జిల్లా సచ్చివేడు మండల పరిధిలోని చెమత్రి కండిగ గ్రామంలో నివసిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన గ్రామస్తులు ఊరు అభివృద్ధి కోసం సెవెన్ హిల్స్ క్వారీ యాజమాన్యం సిద్ధలయ్య స్వామి గుడి నాగాలమ్మ గుడి ఈ రెండింటిని అభివృద్ధి చేస్తామంటూ క్వారీ యాజమాన్యం హామీ ఇచ్చి 15 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదంటూ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడ మా గ్రామ పరిధిలో 2007లో ఒక క్రస్ స్టార్ట్ అయింది. ఇంచుమించు 16 ఏళ్ళకి అది రన్ అవుతా ఉంది. రీసెంట్గా వచ్చి రెండు స్టార్ట్ అయినాయి, ఇంకొకటి ఆల్రెడీ ప్రపోజల్లో ఉంది. కానీ మా గ్రామ అభివృద్ధి కోసం మేము ఎప్పుడు అడిగినప్పుడు చేస్తామంటారు, కానీ ఇంతవరకు చిన్న చిన్న సహాయాలు చెప్ప మేము అడిగిన సహాయాలు పూర్తిగా నెరవేర్చలేదు. ఇక్కడ మా చెమత్క నుంచి ఎస్టీ కాలనీ రోడ్లో మాకు సిద్ధేశ్వర టెంపుల్ ఒకటి, నాగాలం టెంపుల్ ఒకటి ఉంది. ఆ నాగాలం టెంపుల్ బాగా నాశనం అయిపోయి మొన్న నాగులు దొరికిపోతే ఇద్దరు ముగ్గురు పడి కాళ్ళు దెబ్బలు తగిలినాయి. దానికోసం మేము పూజలు చేసుకొని చేస్తూ ఉన్నాము. వాళ్ళు ఫిజికల్గా వచ్చి మాకు హామీ ఇచ్చి మా హామీలు నెరవేర్చే వరకు ఇక్కడే పూజలు చేస్తాం. ఇదే విధంగా ఉంటుంది. ఇది అయి పూజ అయిపోయినాక మేము ఈ రోడ్డు వదలం మా హామీలు నెరవేర్చే వరకు. అయిపోయింది ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు మాత్రం షామియానా వేసి టిప్పర్లు పోకుండా మీరు ఇమా చేయడం ఈసారి ఎందుకు చేస్తున్నారు? ఈసారి అంటే ప్రతిసారి మేము వచ్చి ఇప్పుడు అంతా బయట ఉన్నాము, పిల్లోళ్ళందరూ బయట ఉన్నారు. ఎప్పుడైనా పండుగలకు వచ్చినప్పుడు వాళ్ళు పిలిచిన తొందరలో హామీ చేస్తా ఉంటారు, హామీ ఇస్తారు. మేము 10 రోజులు వెళ్ళిపోతాం, మళ్ళీ ఎప్పుడో లీవులు ఉన్నప్పుడు వస్తాం, హాలిడేస్ ఉన్నప్పుడు. ఇదే మరి మభ్య పెడతా ఉండి ఆ విసిగిపోయి మా గ్రామస్తులందరూ ఈ రోజు అన్నిటికీ అన్నిటికీ ఒకదించి కూర్చున్నాం. మీరు దారి దొంగ దారి, గ్రామానికి సంబంధించిన దారి ఇది. మీకు కావాలంటే వేరే దారి వేసుకునేసి మీరు కోరి నడుచుకోండి. దాని గురించి ఏం కాదు, మాకు చిత్తలయ్య అనేసి ఒక దేవుడు ఉన్నాడు, దానికి మాకు దారి కావాలి. మీరు 60 టన్నులు 70 టన్నులు వేసుకోబోయే ఈ దారి నాశనం చేసేటట్టు ప్రయోజనం లేదు. మీరు వేరే క్వారీలు కావాలంటే వేరే దారి వేసుకోండి. మీరు దాని తప్పేం లేదు, కానీ ఇది మా గ్రామానికి సంబంధించిన దారి ఇది. మీ గొడ్డు పిల్ల పోయేదానికి దారి ఇది. మేము టెంపుల్స్ ఉన్నాయి, అప్పుడప్పుడు మేము ఉత్సవాలు ఇవి చేసుకుంటుంటాం. మాకు పెద్ద రద్దీగా ఉండేది. దయచేసి మీరు వేరే దారి వేసుకునేసి మీరు క్వారీలు కావాలంటే కూడా మీరు యాజ్ పర్ గవర్నమెంట్ తరఫున మీరు ఏదో చేసుకుంటారు కాబట్టి చేసుకోండి. ఈ దారి మా గ్రామానికి సంబంధించింది, వేరే దారి కూడా మీరు చూసుకోండి. భాషింగ్ వల్ల మా ఇళ్ళంతా ఇళ్ళు బాసిపోతాం. మేము డబ్బులు పెట్టి కట్టి డబ్బాలు గుండాలు చుంబులు కూడా అదిరి ఇళ్ళు బాసిపోతున్నాయి. నిద్ర లేదు, చిన్నగా బాబు బండ్లు కడ, చిన్న బండ్లు కాదు పట్టుకో, మనుషులు కడ తిరిగి అతను కడ ఇబ్బంది పడుతుంది. నిద్ర ఆధారం లేకుండా మాట్లాడేదాన్ని కాపాడుతున్నారు. చెప్పు.